guys, welcome back to my channel Krishma Vlogs. This is Krishma. Hope you all doing well. I am also very very good. And today I thought of doing a video regarding the packing items for Canada, the packing list. And before going to that packing list, manam elanti baggages teeskovali, enni centimeters teeskovali, how many kgs are allowed anedi manam telusukovali kada. Mundaithe adi telusukundam. Nenaithe ee 3 bags teeskunnanu. These 3 are for check-in bags. And in these 3 bags, 23 kgs are allowed andi. These bags manamu 75 or 78, 79, any centimeters aina teeskovachu. I took 79 centimeters bags. These 3 are check-in bags. And this small one is the cabin bag, 55 centimeters. 7 kgs are allowed in this bag. And this is for laptop bag, 5 kgs are allowed in this bag. And I took all these bags under the American Tourister brand. I ordered all these bags in Flipkart only, and these 3 bags, each bag I think naku 2600 padindandi, 79 centimeters bag, and this small bag of 55 centimeters 1800 padindi, and this laptop bag anedi this laptop bag 1200 padindandi. All these bags together only bags ki baggages ki 15,900 around ga. These are the bags, and I suggest you guys to buy the branded bags. Endukante ivi usually eppudu konam kada, we will be using these bags only. And the airport lo ivi chala handle with care laga emi vaadarandi, ela padta ala visrestu untari check-in bags manam vallaki ichchestam kabatti. So branded e konamani suggest chestanu, koncham cost ekku aina kuda. And you know kada branded items ante like American Tourister, Safari, Sky Bags, ఇవి అయితే నాకు తెలుసు. ఇంకా మంచి బ్రాండ్స్ మీకు ఏమైనా తెలిస్తే అవి కూడా కొనండి, బట్ ట్రై టు బై ద బ్రాండెడ్ వన్స్. అండ్ ఐ వాంట్ టు గివ్ ఎ సజెషన్ టు యూ గైస్. ఏంటంటే ఎయిర్ ఇండియా అనేది మనకి 3 బ్యాగ్స్ ఇంటూ 23 కేజెస్ విల్ బి అలౌవింగ్, అండ్ అదర్ ఎయిర్ లైన్స్ అనేవి 3 బ్యాగ్స్ అలౌ చేయవు, ఓన్లీ 2 బ్యాగ్స్ అలౌ చేస్తాయి. థర్డ్ బ్యాగ్ ఆఫ్ 23 కేజెస్ విల్ బి షోయింగ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం చాలా క్యారీ చేయొచ్చు 23 కేజెస్ అంటే. And I suggest you guys also to book Air India Airlines. ఇప్పుడు బ్యాగేజెస్ అయితే మనం చూసేసాం కాబట్టి ద లిస్ట్ ఆఫ్ ప్యాకింగ్ ఐటమ్స్ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ ఈ ప్యాకింగ్ ఐటమ్స్ అనేది నేను ఒక 6 క్యాటగిరీస్గా డివైడ్ చేశాను. ద ఫస్ట్ కిచెన్ యూటెన్సిల్స్ అండి, సెకండ్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ గ్రాసరీస్, అండ్ ద థర్డ్ క్లోతింగ్, ఫోర్త్ పర్సనల్ గ్రూమింగ్, ఫిఫ్త్ ఎలక్ట్రానిక్స్, అండ్ ద సిక్స్త్ ఈస్ మెడిసిన్స్. ఇవన్నీ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం. పదండి, ఫస్ట్ మనం కిచెన్ యూటెన్సిల్స్ ఏమేమి కావాలో చూసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం కిచెన్ యూటెన్సిల్స్ ఏమేమి కావాలో చూసేద్దాము. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్ అనేది చాలా యూస్ఫుల్. అక్కడ మనం ఏదైనా కొంచెం ఇన్స్టెంట్గా రైస్, దాల్ ఏదైనా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ అక్కడ ప్రెషర్ కుక్కర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ అని నేను విన్నాను. సో తీసుకెళ్ళడం చాలా బెటర్. నాట్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, మనం వెళ్ళగానే మనం ఇనిషియల్ డేస్లో కుక్ చేసుకోవాలి కదా స్పీడ్గా, దానికి ప్రెషర్ కుక్కర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం మంచివి తీసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఇవి కూడా ఊరికి కొనలేము కదా. ఈ లేయర్స్ కానీ కోటింగ్స్ కానీ పోతే యూస్లెస్ అయిపోతాయి. సో ఐ టుక్ ద ప్రెస్టేజ్ వన్. అండ్ ఆల్సో ఇండక్షన్ బేస్డ్ ఉన్నాయి చూసుకోనండి, ఎందుకంటే అక్కడ అన్ని ఇండక్షన్ బేస్డ్ స్టవ్స్ ఉంటాయి. సో ఇండక్షన్ బేస్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికీ ఉన్నాయో లేదో చూసి కొనండి. అండ్ దిస్ 3 ప్యాన్ సెట్ అయితే తీసుకున్నానండి నేను. ఇదేమో లైక్ దోశ అండ్ చపాతీ తవ. అండ్ ఇది కొంచెం పెద్దది కర్రీ చేసుకోవడానికి. అండ్ ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి. ఈ 3 ప్యాన్ సెట్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్డో లేదో చూసి తీసుకోండి. ఇవన్నీ కూడా ఇండక్షన్ బేస్డ్, అండ్ ఐ టుక్ ద ప్రెస్టీజ్ వన్స్ అనమాట. అండ్ ఇవన్నీ దానికి హ్యాండిల్స్ అనమాట, ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఆ ప్యాన్స్ అనేటికి హ్యాండిల్స్. అండ్ ఈ ప్రెషర్ కుక్కర్కి 2 ఎక్స్ట్రా గ్యాస్ కట్స్ కూడా తీసుకోండి, ఎందుకంటే మనకు కావాల్సిన సైజ్వి అదే బ్రాండ్స్ అక్కడ గ్యాస్ కట్స్ కరెక్ట్గా దొరుకుతాయో లేదో తెలియదు కాబట్టి 2 ఎక్స్ట్రా గ్యాస్ కట్స్ కూడా తెచ్చుకోండి. అండ్ ఐఎమ్ క్యారింగ్ దిస్ బాటిల్, హాట్ అండ్ కోల్డ్ రెసిస్టెంట్ ఫ్లాస్క్స్ తెలుసు కదా మీకు. ఒకటి అయితే తీసుకెళ్తున్నాను, అక్కడ మరీ కోల్డ్ ఏరియా కాబట్టి మనకి హాట్ వాటర్ అలా తాగాలనిపిస్తుంది కాబట్టి ఐ థింక్ దిస్ ఫ్లాస్క్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. అండ్ ఐఎమ్ క్యారింగ్ 2 ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్. అండ్ ఐఎమ్ క్యారింగ్ ఫ్యూ కిచెన్ నాప్కిన్స్. అండ్
అక్కడ ఈ ఇట్లా ఇలాంటి మంచి లంచ్ బాక్సెస్ కూడా చాలా యూస్ఫుల్. మనకి కాలేజ్కి వెళ్ళినప్పుడైనా బయట వర్క్స్కి వెళ్ళినప్పుడైనా లంచ్ బాక్సెస్ చాలా యూస్ఫుల్. కాబట్టి రెండు తీసుకున్నాను. మంచిగా ఓవెన్ రెసిస్టెంట్వి, మంచి క్వాలిటీవి అయితే తీసుకోండి. నేనైతే 2 తీసుకున్నాను మంచివి. అండ్ ఐఎమ్ ఆల్సో క్యారింగ్ 2 బౌల్స్. ఏమైనా ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కానీ వండినవి తీసి పెట్టుకోవడానికి ఏమైనా తినడానికి యూస్ఫుల్ అవుతాయి కదా. అండ్ ఇది బాటమ్స్ అనేవి ప్లాస్టిక్ ఆర్ అదర్ మెటీరియల్ విచ్ ఆర్ రెసిస్టెంట్ ఫర్ ఓవెన్ అని చూసి తెలుసుకొని కొనండి. ఎందుకంటే ఓవెన్లో మనం ఏమైనా హీట్ చేసుకొని వాడుతూ ఉంటాం కాబట్టి ఏమైనా ఓవెన్కి సెట్ అయ్యేవి, ఇండక్షన్ బేస్డ్కి సెట్ అయ్యేవి చూసి కొనుక్కోండి. ఈ 2 బౌల్స్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పాచులాస్ తీసుకున్నాను. చపాతి, రైస్, ఏదైనా డీప్ ఫ్రైస్, ఇలాంటివి ఆల్ కైండ్స్ ఆఫ్ స్పాచులాస్. అండ్ ట్రై టు టేక్ ద వుడెన్ వన్స్ ఆల్సో. ఎందుకంటే అన్నీ ఆబ్వియస్లీ నాన్ స్టిక్వే కాబట్టి వీటితో వాడితే ఖచ్చితంగా ఔటర్ కోటింగ్ అనేది పోతుంది. సో బై ద వుడెన్ స్పాచులాస్. అండ్ ఐ బాట్ దిస్ సెట్ అండి, హోల్ సెట్. 2 బిగ్ ప్లేట్స్ ఫర్ మీల్స్, 2 స్మాల్ ప్లేట్స్ ఫర్ టిఫిన్స్ అండ్ 2 కప్స్ వచ్చాయి. ఇదైతే చాలా యూస్ఫుల్ కదా, కొంచెం అన్ని టైప్స్ ఉన్నాయి దీంట్లో అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఐఎమ్ క్యారింగ్ దిస్ వన్. అండ్ ఇదైతే కొన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఆర్ నాట్, ఎందుకంటే మ్యాక్సిమం అన్నిటికి హ్యాండిల్సే ఉన్నాయి కదా. సో తెలీదు ఇది వాడతానో లేదో, కానీ మేబీ ఉంటే బెటర్ కదా అని తీసుకున్నాను. అండ్ ఇలా కంటైనర్స్ అయితే తీసుకున్నాను ఒక 6. సాల్ట్, కారం, పసుపు, మసాలాస్ ఏమైనా తీసుకెళ్తాం కదా, అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇలాంటివి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇవైతే తీసేసుకున్నాను. అండ్ నేను మోస్ట్లీ చపాతీసే తింటాను. దిస్ చపాతీ రోలర్ అండ్ ప్యాన్ చాలా యూస్ఫుల్ అని నా ఒపీనియన్. సో ఇది తీసుకున్నాను. అండ్ వెన్ యూఆర్ బయింగ్ దిస్ చూడండి వెయిట్ లెస్ ఉన్నాయో లేదో చూసి తీసుకోండి. అది మనకి వెయిట్ మ్యాటర్స్ కదా ఇక్కడ. సో ఇవైతే నేను వెయిట్ లెస్ తీసుకున్నాను. యూ కెన్ సీ వెయిట్ లెస్ తీసుకోండి ఇఫ్ యు ఆర్ ఎ చపాతీ లవర్, చపాతి బాగా తినే వాళ్ళు అయితేనే, ఆర్ అదర్వైజ్ మీకు మెల్లగా అక్కడికి వెళ్ళాక కొనుక్కోవచ్చు. అండ్ ఐఎమ్ క్యారింగ్ 2 కప్స్ ఫర్ చాయ్, కాఫీ, ఎనీథింగ్. పీస్ అనమాట, పీస్ కావాలి. సో పీస్ 2 కప్స్ అయితే తీసుకెళ్తున్నాను. అండ్ మస్ట్ బై దీ స్ట్రైనర్స్ ఫర్ జ్యూస్ ఏదైనా స్ట్రెయిన్ చేసుకోవడానికి, చాయ్ స్ట్రెయిన్ చేసుకోవడానికి వెదర్ యూస్ఫుల్ కదా. సో బై దీ స్ట్రైనర్స్ అండ్ దిస్ స్మాల్ కడాయి. చాలా బాగుంది కదా, చిన్న చిన్న తాలింపులు అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. తాలింపు పెట్టేసుకొని దానిలో వేసేసుకుంటే అయిపోతుంది కదా సింపుల్గా. మళ్ళీ పెద్ద దాంట్లో తాలింపు పెట్టి అంతెందుకు, చాలా చిన్నగా ముద్దుగా ఉందని ఐ బాట్ దిస్. అండ్ అక్కడ నైఫ్స్ అస్సలు షార్ప్నెస్ ఉండవంట. ఇండియా నుంచి తీసుకెళ్ళినవి చాలా బెటర్ నైఫ్స్ అని అన్నారు. సో క్యారీ అట్లీస్ట్ 2 నైఫ్స్, షార్ప్గా ఉన్నాయి మంచి నైఫ్స్ తీసుకెళ్ళండి. 2 అండ్ ఐఎమ్ క్యారింగ్ 1 సీజర్. అండ్ ఐఎమ్ క్యారీయింగ్ 2 టైప్స్ ఆఫ్ పీలర్స్, లైక్ మనం క్యారెట్, కుక్యుంబర్, బీట్రూట్ అలాంటివన్నీ ఆబ్వియస్లీ మనము పీల్ చేసుకుంటాం కాబట్టి పీలర్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఐఎమ్ క్యారీయింగ్ నార్మల్ స్పూన్స్ అండ్ ఫోక్స్ సెట్స్. అండ్ నేను పికిల్స్ కూడా క్యారీ చేస్తున్నాను అండి, లైక్ టొమాటో, మిర్చి, చికెన్ అండ్ ఫ్యూ అదర్స్. లిటిల్ లిటిల్ అమౌంట్లో తీసుకెళ్తున్నాను. ఎక్కువ కూడా అంటే వెయిట్ సరిపోదు కదా. అండ్ నాట్ అండ్ ఆల్ ఓవర్ టైం పికిల్సే తిని ఉండం కదా, ఇది అప్పుడప్పుడు మనకి తినాలనిపించినప్పుడే కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకెళ్తున్నాను. లైక్ వెయిట్ బేస్డ్ వెయిట్ చూసుకొని ఎంత సెట్ అవుతుందో అంత. అండ్ అవి స్టోర్ చేసుకోవడానికి ఇలా చిన్న చిన్న కంటైనర్స్ అయితే బాగుంటాయి నీట్గా అని చెప్పి ఇలాంటివి అయితే తీసుకెళ్తున్నాను. ఇది కూడా కంటైనర్సే పికిల్స్కి, లైక్ బాగుంది కదా సెట్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇలా చిన్న చిన్న బౌల్స్ కూడా తీసుకున్నాను. వెన్ వీఆర్ ఈటింగ్ కర్రీస్ వేసుకోవడానికి ఇంకేమైనా అలా పెట్టుకొని తినడానికి చిన్న చిన్న బౌల్స్. అండ్ అంత వెయిట్ కూడా లేవు, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయవు కాబట్టి దీస్ బౌల్స్ ఆర్ వర్తీ అనఫ్.
and I bought this milk pan also, milk, chai, eggs boil chesukochu, water heat chesukochu, whatever we can do in this. And induction paste teeskondi marchipokandi, mala waste ayipothund anamata adi problem. So buy induction paste only. And I bought this grater. చాలా పెద్దదైపోయింది కదా, చిన్నది తీసుకుంటే సర్ప్రైజ్, బట్ దొరకలేదు అనమాట, చిన్నది పెద్దదే ఉంది. సో తీసేసుకున్నాను, వెయిట్ ఏమి ఉండదు, బట్ ఆక్యుపైయింగ్ స్పేస్ అనమాట, అంతే. చిన్నది తీసుకోండి మీరైతే. అండ్ లాస్ట్ వన్, ఐ బాట్ దిస్ చాపింగ్ బోర్డ్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, నీట్గా మెయింటైన్ చేద్దామని అంతా. ఈ చాపింగ్ బోర్డ్ కూడా తీసుకున్నాను. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ ఫర్ కిచెన్ యూటెన్సిల్స్ అండి. ఇవి కిచెన్ యూటెన్సిల్స్ నేను తీసుకున్నవి, అన్నీ మ్యాక్సిమం యూస్ఫుల్లే తీసుకున్నాను. మొత్తం ఒక ఫ్యామిలీకి ఎంత కావాలో అన్ని ఐటమ్స్ క్యారీ చేస్తున్నట్టున్నా కదా, మ్యాక్సిమం అన్నీ తీసుకెళ్తున్నాను. మేబీ ఇది ఒక్కటే అన్నెసెసరీ అనుకుంటే ఇలాంటి కంటైనర్స్ అక్కడికి వెళ్ళాక కూడా కొనుక్కోవచ్చు, బట్ ఐఎమ్ క్యారీయింగ్ అంతే. ఇంకా మిగతావన్నీ ఆబ్వియస్లీ యూస్ఫుల్లే, అన్ని యూస్ఫుల్ థింగ్సే చూపించాను మీకు, మీరు కూడా ఇవన్నీ క్యారీ చేయండి. అండ్ విజిల్స్, గ్యాస్ కట్స్ మాత్రం క్యారీ ఎక్స్ట్రా, అవైతే కంపల్సరీ. ఎందుకంటే మనకి కావాల్సిన సైజ్లో, మనకు కావాల్సిన బ్రాండ్లో, అదే సైజ్లో దొరకడం అంటే సమ్టైమ్స్ ఇబ్బంది అవుతుంది కదా, సో క్యారీ దోస్ ఎక్స్ట్రా. అండ్ దీస్ ఆర్ ద కిచెన్ యూటెన్సిల్స్ అండి, ఏమేమి కావాలో అవన్నీ ఇప్పుడైతే. అండ్ ఇవన్నీ పర్సనల్ గ్రూమింగ్ ఐటమ్స్ అండి, ఇది కొంచెం ఎవరిష్టం వాళ్ళది, ఇవన్నీ కంపల్సరీ ఏం కాదు తీసుకెళ్ళాలని, దేర్ ఓన్ విష్ అనమాట. నేను ఏమేమి తీసుకెళ్తున్నానో మాత్రం చూపిస్తున్నాను. నేనైతే ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకెళ్తున్నానండి, టిష్యూ రోల్స్, కిచెన్స్లో కానీ టాయిలెట్రీస్లో కానీ యూజ్ చేసుకోవడానికి ఉంటాయి. 2 ప్యాకెట్స్ తీసుకెళ్తున్నాను. నార్మల్గా ఫేస్కి ఆర్ హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి నార్మల్ షార్ట్ టిష్యూస్ తీసుకెళ్తున్నాను. అండ్ ఐఎమ్ క్యారింగ్ సోప్స్. మోస్ట్లీ అక్కడ బాడీ వాషెసే యూజ్ చేస్తారంట, సో కాకపోతే నేను సోప్స్ అయితే తీసేసుకున్నాను. ఇట్స్ ఓకే, సోప్స్ కూడా వాడతారు నాకు తెలిసి, సోప్స్ అయితే తీసుకున్నాను. అండ్ సోప్ బాక్సెస్, సోప్స్. అండ్ ఐఎమ్ క్యారింగ్ ఏ డెటాల్ అండ్ దీస్ క్లిప్స్ అండ్ ఫేషియల్ రేజర్స్ అండ్ ఫేస్ క్రీమ్స్. And I'm carrying one face wash, one aloe vera gel, one Surf Excel soap for cloths and mata, and one revive bottle, and one revive bottle maybe if needed, ఎప్పుడైనా వాడుకోవచ్చు అని. And carrying body lotions. And one facial scrub and one sunscreen lotion. This is also body lotion. And one paste, one perfume, and one gulabari rose water spray anamata. And I'm carrying this Dabur Amla hair oil, one parachute hair oil. And also carrying these sanitary pads for initial days. And some razors, bands. కొన్ని పెన్స్ అయితే క్యారీ చేయండి, మనకి ఇక్కడ కొన్ని పెన్స్ అలవాటు అయిపోయి ఉంటాయి కదా గ్రిప్ అదంతా, సో క్యారీ చేస్తే బెటర్, అక్కడ అలాంటివి దొరకకపోవచ్చు. సో పెన్స్ అంత వెయిట్ కూడా ఏం కాదు కాబట్టి క్యారీ ఫ్యూ పెన్స్. బ్రష్ and few lipsticks, mascara, eyeliners, ivanni obviously everyone will carry kada, and one castor oil also. And this is my hair serum, and this is one mouth freshener, I'll be using this. And obviously combs, and this one and this face pack powder and one
nail remover, this Vaseline, and these earbuds. These are must and should for me. And I'm carrying few safety pins and shampoos. Bottles aithe weight untayani. I'm carrying these sachets anamata, shampoos. ఇవైతే పర్సనల్ గ్రూమింగ్ ఐటమ్స్ అండి, నేను తీసుకెళ్తున్నవి. దీంట్లో కొన్ని మీరు అవసరం లేని కూడా ఉంటాయి, సో యూ కెన్ స్కిప్. ఏమేమి అవసరమో అవి మాత్రం చూసి తీసుకెళ్ళండి. దట్స్ ఇట్.